హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమందరం మన డైలీ లైఫ్లో పాలు వాడుతూ ఉంటాం కదా. ఆవు పాలైతే ఖచ్చితంగా 5-6 డేస్ వరకు విరిగిపోకుండా ఉంటుంది. అదే ప్యాకెట్ పాలు అయితే 3 డేస్ వరకు విరిగిపోకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి ప్యాకెట్ పాలు కాంచిన వెంటనే విరిగిపోతూ ఉంటుంది కదా. సో అలా విరిగిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ టిప్ని ఫాలో చేయండి. ఫ్రిడ్జ్ లేని వారైతే ఖచ్చితంగా ఈ 2 విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి, సమ్మర్ టైంలో ఎప్పుడు కూడా నైట్ టైంలో పాలను కాంచి ఉంచకండి. ఎందుకంటే సమ్మర్ టైంలో రూమ్ టెంపరేచర్ ఎక్కువగా హీట్ ఉండడం వలన మార్నింగ్ కల్లా పాలు విరిగిపోతుంది. వింటర్ టైంలో నైట్ టైం పాలని కాంచుకున్నట్లయితే, వింటర్ టైం కాబట్టి రూమ్ అన్నీ కూడా చాలా కూల్గా ఉంటుంది. సో అప్పుడు ప్యాకెట్ పాలు 4 డేస్ వరకు విరిగిపోకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్ లేని వారు ఎప్పుడు కూడా వాటర్లోకి పాల ప్యాకెట్ని వేసి ఉంచకండి. ఎందుకంటే వాటర్లో సాల్ట్ ఉండడం వలన ప్యాకెట్ పాలు కాంచిన వెంటనే విరిగిపోతుంది. దాని తర్వాత మనం పాలు కాంచే పాత్రని ఎంత నీట్గా వాష్ చేసినా కూడా అందులోకి పాలు కాంచిన వెంటనే విరిగిపోతుంది. సో అందుకోసం పాలు కాంచే పాత్రలోకి కొంచెం నీళ్ళు వేసి ఆ నీళ్ళని వేడి చేసిన తర్వాత ఆ నీళ్ళని కిందికి వంచేయండి. నీళ్లు వంచేసిన తర్వాత మీరు ఏ విధంగా పాలు కాంచుకుంటారో ఆ విధంగా పాలు కాంచుకోండి. నేనైతే ఫస్ట్ వాటర్ వేసి దాని తర్వాత అందులోకి పాలని మిక్స్ చేస్తాను. మనం పాలను కాంచినప్పుడు గ్యాస్ని ఎప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే సమ్టైమ్స్ ప్యాకెట్ పాలు విరిగిపోతుంది. సో ఎప్పుడు కూడా పాలు కాంచినప్పుడు గ్యాస్ని సిమ్లోనే పెట్టుకోండి. దాని తర్వాత ఎప్పుడు కూడా పాలని కాంచినప్పుడు లైట్గా కాంచి ఉంచకుండా పాలు మరిగే వరకు కాంచుకోండి. పాలు మరిగించుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత వెంటనే ప్లేట్ని మూసివేయకండి. ఎందుకంటే పాలు వేడిగా ఉండేటప్పుడు ప్లేట్ని మూసివేసినట్లయితే మరొకసారి పాలు కాంచినప్పుడు విరిగిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసం పాలు చల్లారిన తర్వాత పాలు పైన ప్లేట్ని మూసివేయండి. దాని తర్వాత ఫ్రిడ్జ్ లేని వారు ఎండాకాలంలో నైట్ టైంలో పాలని కాంచుకున్నట్లయితే ఈ విధంగా ఒక ప్లేట్లోకి వాటర్ వేసుకోండి. సో వాటర్ వేసుకున్న తర్వాత మరిగించుకున్న పాలని అందులోకి పెట్టేయండి. దాని తర్వాత మార్నింగ్ లేవగానే ఆ వాటర్ని తీసేసి మరొకసారి గ్యాస్ని సిమ్లో పెట్టి పాలని మరిగించుకోండి. ఈ విధంగా మరిగించుకోవడం వలన సమ్మర్ టైంలో ఈవినింగ్ వరకు పాలు విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చాలా పెద్ద టిప్స్ అయితే కాదు, చాలా చిన్న చిన్న టిప్స్. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.